మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్కు రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి తెలంగాణలో ప్రారంభించనున్న కులగణనపై ప్రజలు, మేధావులు, వివిధ సామాజిక వర్గాల వారి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఆయన ఇక్కడకు వస్తున్నారు. పీసీసీ ఆధ్వర్యంలో బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో నిర్వహిస్తున్న సమావేశంలో రాహుల్ పాల్గొంటారు. పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియమితులైన తర్వాత రాష్ట్రానికి రాహుల్ మొదటిసారి వస్తుండటంతో ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా ఐడియాలజీ సెంటర్ను మంత్రి శ్రీధర్బాబుతో కలిసి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతాపరమైన ఏర్పాట్లపై పోలీసు అధికారులతో చర్చించారు. ఇది అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సందీప్, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు హైదరాబాద్కు వస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా చేరుకుంటారు. రోడ్డు మార్గంలో బేగంపేట నుంచి బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ కూడా వస్తున్నారు. అయితే మేజర్గా ఇటు కులగన్నపై కూడా దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో మరి తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ కులగన్ను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి ఈ నెల 6 నుంచి 30 వరకు కూడా సమగ్ర ఐడెంటిటీ సర్వేతో పాటు కుల సర్వేను కూడా చేస్తుంది. దీనిలో మరి బీసీల లెక్క తేలాలి, ఎంత మంది ఉన్నారు, వాళ్ళకి కూడా అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతో దీనికి సంబంధించి కూడా అన్ని సామాజిక వర్గాలు, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీ సంఘాల నేతలతో కూడా రాహుల్ గాంధీ చర్చిస్తారు. చర్చించి వారి అభిప్రాయం కూడా స్వీకరిస్తారు. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పటికే ఇటు గాంధీ భవన్ లో డీసీసీ మీటింగ్ నిర్వహించి అందరు కూడా బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. అందరు కూడా డైరెక్షన్ ఇచ్చారు. ఇటు రాహుల్ గాంధీ టూర్ సంబంధించిన ఏర్పాట్లు అన్నిటిపై కూడా చర్యలు తీసుకునే పరిస్థితి. ఇప్పటికే ఇటు రాహుల్ గాంధీ ఇటు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ కూడా చాలా బిజీ ఉన్నప్పటికీ కూడా మరి ఈ యొక్క మీటింగ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే కులగడ్డ కూడా కాంగ్రెస్ తెలంగాణ నుంచే ప్రారంభించాలి, మరి దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక రోల్ మోడల్ గా నిర్వహణ కూడా భావించింది. మరి ఈ నేపథ్యంలో ఇటు కులగడ్డకు సంబంధించి కూడా అనేక సందేహాలు ఉన్నాయి కాబట్టి మరి వీటన్నిటిపై కూడా మేధావులు, అన్ని రంగాలకు సంబంధించి నేతలతో కూడా రాహుల్ గాంధీ సంప్రదింపు చేస్తారు. సంప్రదింపు చేసిన తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మరి యొక్క కులగడ్డపై ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ రకంగా నిర్వహిస్తుందనిపై కూడా అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఇటు రాహుల్ గాంధీ ఈ బిజీ షెడ్యూల్ లో భాగంగా ఓన్లీ 1.5 అవర్ మాత్రమే ఉంటారు. సాయంత్రం 5 గంటలకు కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ కు స్పెషల్ హెలికాప్టర్ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత రోడ్డు మార్గాన బోయిన్పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ కూడా చేరుకుంటారు. మరి దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా నిన్న పరిశీలించడం జరిగింది. మంత్రి శ్రీధర్బాబుతో పాటు కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు కూడా ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. మరి ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి, మరి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే దాదాపు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో దాదాపు 400 మంది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలతో పాటు వివిధ రంగాలకు సంబంధించి వాళ్ళంతా కూడా రాహుల్ గాంధీతో సంప్రదింపులు, చర్చలో పాల్గొంటారు కాబట్టి మరి యొక్క కులగడ్డపై కూడా ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, మరి దేశంలో ఆర్థిక సంపద అంతా కూడా మరి కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైంది కాబట్టి మరి బీసీలకు పెద్ద ఎత్తున కూడా అన్యాయం జరుగుతుందని కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి కులగడ్డ జరిగితే అందరికీ ఆర్థిక సంపదను పంచుతాం, దేశ అభివృద్ధిలో అందరూ కూడా బాగా చేస్తామని కూడా చెప్పారు. మరి కామారెడ్డి డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో బీసీ డిక్లరేషన్ లో మరి కులగడ్డ చేపడతాం, అది కూడా తెలంగాణ నుంచే చేపడతామని చెప్పడంతో ఇప్పటికే ఇటు బీసీ సంఘాల నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు కులగన్నపై కూడా డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి మరి వీటన్నిటిపై కూడా బీసీ సంఘాలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రోజు రాహుల్ గాంధీ కులగన్న సంబంధించిన అంశం మీదనే దాదాపు 1.5 అవర్ వరకు కూడా చర్చిస్తారు. చర్చించిన తర్వాత మేధావులు, అన్ని వర్గాలకు సంబంధించిన వారు చర్చించి అందరి అభిప్రాయం కూడా తీసుకుంటారు. మరి దాదాపు 15 నుంచి 20 రోజుల పాటు ఈ యొక్క సమగ్ర ఇటీటి కుటుంబ సర్వేతో పాటు కులగన్న కూడా జరుగుతుంది కాబట్టి మరి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి పగడిపతిగా చేయాలి. ఎందుకంటే దేశంలో కూడా ఈ యొక్క కులగడ్డ అంశం కూడా చాలా కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు
కేంద్ర ప్రభుత్వ మోడీ గవర్నమెంట్ కూడా మరి జనగణన కూడా చేపట్టడం కూడా ప్రధాన డిమాండ్ అవుతుంది. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కూడా మరి కులగణన చేపడితే అది దేశానికి ఒక శుభ సూచకగా ఉంటుంది. కాబట్టి మరి బీసీ నేతలకు కూడా చాలా వరకు అన్యాయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల్లో దాదాపు 42% కోట ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. కాబట్టి మరి డిసెంబర్ లో కానీ జనవరి లో కానీ తెలంగాణ స్థానిక సంస్థలకు కూడా మరి ఒక కులగణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి మరి వీటన్నిటి కూడా కులగణన చేసిన తర్వాతనే వెళ్ళాలని కూడా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా డిసైడ్ అయింది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా మరి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీ ప్రకారమే మరి తెలంగాణలో కులగణన కూడా జరగబోతుంది. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ టీపీసీసీ నేతలు కూడా డైరెక్షన్ ఇస్తారు. మరి ఇప్పటికే ఇటు టీపీసీసీ ఆధ్వర్యంలో కూడా గాంధీ ఐడియాలజీ సెంటర్ లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కాబట్టి దాదాపు 400 బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ అదేవిధంగా వివిధ కుల సంఘాలకు సంబంధించిన నేతలంతా కూడా పాల్గొంటారు. మరి వారు ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని కూడా రాహుల్ గాంధీ స్వీకరిస్తారు. మరి ఏ రకంగా ముందుకెళ్ళాలి, కులగణనకు సంబంధించి కూడా ఎలాంటి విషయాలు ఇక్కడ పొందుపరచాలి, ఏ రకంగా ముందుకెళ్తే మరి బీసీలకు న్యాయం జరుగుతుందనిపై కూడా సతీష్ రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా నిరుద్యోగులు కలవాలని డిమాండ్ ముఖ్యంగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడికెక్కడ పోలీసులు కూడా దానికి సంబంధించి కట్టడి చేస్తా ఉన్నారు. నిజంగా ఈ రోజు అసలు నిరుద్యోగులు కలిసే అవకాశం ఉందా? దీనిపై కూడా ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా రాహుల్ గాంధీ ఇటు దిల్సుఖ్ నగర్ అశోక్ నగర్ కూడా వచ్చారు. నిరుద్యోగుల సమస్యలు కూడా ఆయన నేరుగా వెళ్లి కలవడం కూడా జరిగింది. వారి సమస్యలు కూడా తెలుసుకున్నారు. మరి తెలంగాణలో ప్రజెంట్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయి అని కూడా భావించారు. మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం చూసాం గత కొన్ని రోజులుగా ఇటు గ్రూప్ 1 ఉద్యోగులు కానీ అదేవిధంగా గ్రూప్ 4 కానీ మరి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలి, నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. నిరసనలు చేశారు, ధర్నాలు కూడా చేశారు. మరి రాహుల్ గాంధీ అశోక్ నగర్ వెళ్లి నిరుద్యోగులను కలిసి హామీ ఇచ్చిన పరిస్థితి, మరి ఆ హామీ ఏమైందనిపై కూడా నిరుద్యోగులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కాబట్టి మరి ఈ విషయంలో రాహుల్ గాంధీ తమతో మాట్లాడాలి. మరి ఈ రకంగా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మరి నిరుద్యోగులకు న్యాయం చేస్తాం, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాం, అదేవిధంగా గ్రూప్ 1 సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరిస్తాం. మరోవైపు ఇటు జీవో సంబంధించి కూడా ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి కొన్ని జీవో సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి మరి వాటిని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి వీటన్నిటిపై కూడా ఇటు ప్రతిపక్షాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ తిప్పుకొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఇప్పటికే ఇటు రాహుల్ గాంధీ షెడ్యూల్ ప్రిపేర్ అయిన నేపథ్యంలో మరి ఈ రోజు సాయంత్రం 5 రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో కొన్ని ఫ్లెక్సీలు కూడా ఏర్పడే జరిగింది. మరి రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలి. మరి నిరుద్యోగ సంస్థలపై మాట్లాడడం కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి అక్కడికక్కడ ఎక్కడికక్కడ నిరసనలు తెలిపేందుకు కూడా ఇటు బీఆర్ఎస్ నేతలతో పాటు బీజేపీ నేతలు కూడా సిద్ధమవుతున్నారు. మరి ఈ యొక్క టూర్ ని అడ్డుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా కట్టడి చేయడంతో పాటు అదేవిధంగా బీజేపీ నేతలను కట్టడి చేసేందుకు కూడా చర్యలు కూడా చేపడుతున్నారు. మొత్తానికి అయితే ఇటు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు హైదరాబాద్ షెడ్యూల్ నేపథ్యంలో మరి ఒకవైపు పోలీసులు కూడా భద్రతమైన చర్యలు కూడా తీసుకున్నారు. మరి ఎక్కడికక్కడ ఎవరైనా నిరుద్యోగులు కూడా నిరసన వ్యక్తం చేసినా ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ రోడ్లపై నిరసన చేసే అవకాశం ఉండడంతో మరి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతతో పాటు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ యొక్క ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ షెడ్యూల్ కూడా సక్సెస్ చేసేందుకు కూడా ఇప్పటికే టీపీసీసీ ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు జీసీసీ మీటింగ్లు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు అదేవిధంగా భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత అంటే దాదాపు 15 తర్వాత ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ కు వస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి సిటీ వ్యాప్తంగా ఇప్పటికే ఇటు ఫ్లెక్సీలు బ్యానర్లు పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి రాహుల్ గాంధీ టూర్ ను కూడా సక్సెస్ చేసేది కూడా టీపీసీసీ ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. కాబట్టి మరి టూర్ ను సక్సెస్ చేసేందుకు కూడా అన్ని విషయాలు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. మరి బీసీ పేదవులతో పాటు వివిధ సామాజిక వర్గాల సలహాలు సూచనలు కూడా రాహుల్ గాంధీ యొక్క కులగణకు సంబంధించిన మీటింగ్ లో కూడా నిర్ణయం కూడా తీసుకున్నారు. కాబట్టి మరి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మరి కులగణ మీద ఏ రకంగా ముందుకెళ్లపై కూడా అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి తెలంగాణలో ఫస్ట్ టైం దాదాపు ఒక 10 తర్వాత కూడా కులగణన కూడా జరగబోతుంది. కాబట్టి మరి దీన్ని ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంది. మరి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సక్సెస్ అయ్యే విధంగా కూడా టీపీసీ ఏర్పాటు కూడా చేయించింది. కాబట్టి మరి ప్రధానంగా మాత్రం దేశవ్యాప్తంగా ఈ కులగణనపై కూడా ప్రధానంగా
చర్చ నడుస్తుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ కు రావడం, ఇటు కొలగా సంబంధించి కూడా వివిధ మేధావులు అన్ని వర్గాల నేతలతో చర్చించి వారి అభిప్రాయం అయితే తీసుకురన్నారు సందీప్.